Vijayawada Indrakiladri Parisaralu Bhaktulato Kikkirisipoyayi Saraswati Deviga Bejawada Kanaka Durgamma Darshanam Istunnadanto Ammavari Darshananiki Kilometerla Mera Bhaktulu Barulu Tiraru Moola Nakshatram Kavadanto Tellavarujamuniche Bhaktula Raddi Konasagutondi Ardharatri Varaku Bhaktula Raddi Konasage Avakasham Undantunnaru Durga Gudi Adhikarulu Aite Queue Lines Lo Unna Tamaku Kanisam Manchinellu Kuda Ivvatam Ledantu Agraham Vyaktam Chestunnaru Bhaktulu Atu Queue Line Lo Chinna Rajagopuram Vadda Bhaktula Raddini Drone Cameralato Parivekshistunnaru Polisulu ఎలాంటి తోకిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు విజయవాడలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు విజయవాడ పోటెత్తు ఉన్నారు ఇక్కడ చూస్తే కనక లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు భక్తులు ఏదైతే రాత్రి గత రాత్రి 12 గంటల నుంచి కూడా ఇదే విధమైన ఫ్లోటింగ్ క్యూ లైన్ లో కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా విదేశంలోని వేరువేరు ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఇప్పుడు వరకు చూస్తే విజయవాడ నగరం అంతా జనసందోహంగా మారింది దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ మనం క్యూ లైన్ లో చూస్తున్నాం ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ క్యూ లైన్లు అయితే ఎక్కడ ఆగకుండా చాలా స్పీడ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు గత అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడ పబ్లిక్ అయితే భక్తులు అయితే భక్తుల లైన్లు కదులుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఎక్కువ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నప్పుడు ఆ స్థాయిలో క్యూ లైన్లు సరిపోవడం లేని పరిస్థితి ఉంది క్యూ లైన్లో కూడా అనేక సమస్యలు చెప్తున్నారు కొంతమంది భక్తులతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు తెనాలి నుంచి వచ్చాం తెనాలి తెనాలి అసలు వాటర్ లేదు సార్ పిల్లలు క్రికెట్లు ఆడుకుంటుంది వాటర్ సార్ వాటర్ వస్తే పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాటర్ కావాలి మెయిన్ ఇట్లా ఇప్పించినా బాగుంటుంది వాటర్ అస్సలు దొరకదు ఫస్ట్ నుంచి లేవు వాటర్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి అసలు లేవు చాలా ఇబ్బంది అంతా కూడా చాలా ఏదైతే కొంత అందరూ కూడా వాటర్ సమస్య ఎక్కువ ఉందని చెప్తున్నారు మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిదని భావనతో అందరూ కూడా సరస్వతి అలంకారప్రాయంగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులైతే తరలి వస్తున్నారు విజయవాడలో ఎక్కడ చూసినా జన సందోహం అయితే కనిపిస్తుంది పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భద్రతను అయితే భారీ ఎత్తున చూస్తున్నారు ఇక్కడ సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడే దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులను కూడా ఒకేసారి ఒకే చోటకు చేరనీయకుండా ఆ కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి అక్కడి నుంచి స్లోగా వదులుతున్న పరిస్థితి ఉంది అక్కడ మనం చూసినాం ఆ ఫ్లైఓవర్ కూడా మొత్తం కూడా ఆ భక్తులతో నిండిపోయింది మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేశారు ఈ రోజంతా కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు ముఖ్యమంత్రి మధ్యాహ్నం వస్తున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనాలు జరిగేట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడా కూడా అంతా కూడా పోలీసుల అధీనంలో బెజవాడ మొత్తం కూడా పోలీసుల అధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు పోలీసు అధికారులంతా కూడా ఏ విధంగా భద్రత అయితే చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే అందరూ ఒకేసారి ఫ్లోటింగ్ కాకుండా కూడా కంపార్ట్మెంట్ల వారీగా గతంలో లేని విధంగా కూడా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడే మంచినీళ్ళు లేవనే ఫిర్యాదుల నేపథ్యంలో వెంటనే దేవస్థానం ఏదైతే పాలక మండలి దేవస్థానం సంబంధించిన సిబ్బంది స్పందించారో ఇప్పుడే కొంత వాటర్ ప్యాకెట్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదే విధంగా గత రాత్రి నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వారికి డాక్టర్లు కూడా ఇక్కడ మందులు కావచ్చు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడా కూడా ఒత్తిడికి ఉదయం కూడా కొంతమంది తోపులాటలో కొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయని కూడా చెప్తున్నారు ఏదైనా ఇదే విధమైన ఫ్లోటింగ్ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది ఏదైనా ఈ 2-3 రోజులు కూడా భారీగా భక్తులు వస్తారన్న అంచనాతో దానికి తగ్గట్టు కూడా దేవాలయ సిబ్బంది అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు మించి మొత్తం కూడా బాగానే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నాగరాజుతో రావుచెంటి విజయవాడ